హైకోర్టు స్వయంగా 2-3 times ఇంటర్వ్యూన్ అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక నోటీసు జారీ చేయడం అనేటటువంటిది సంచలనంగా మారింది. హైకోర్టు స్వయంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారా, నేషనల్ హైవే పైన అంబులెన్స్లను మీరు ఆపుతున్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఉన్నటువంటిది అంటని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్క్యులర్ను రద్దు చేయడం జరిగింది, స్టే విధించడం జరిగింది. జూన్ 17 వరకు దాన్ని స్టే కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. మీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది వంశీ గారి అంశం పైన? భారతదేశంలోనే అత్యంత బాధాకరమైనటువంటి ఘోరమైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నారు శ్రీశైలం. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారి తరపున ఐఆర్ఎస్ అధికారి కృష్ణారావు గారు ఈ పిటిషన్ 2 రోజుల క్రితం మొదటిసారి ఆపినప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఎక్కడైతే తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది, ప్రాణభయ పరిస్థితులు వస్తున్నటువంటి వారు అంబులెన్స్ని ఎలా ఆపుతారని ప్రశ్నించింది. దీంతో ఆ రోజు దాన్ని మినహాయించారు కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా. కానీ నిన్న సాయంత్రం ఒక జీవో ఇచ్చేసి మరలా ఆపటం మొదలుపెట్టారు. ఈరోజు 100 అంబులెన్స్లు పైగా ఆపారు, 2 ముగ్గురు చనిపోయారు. పెద్ద ఆందోళన జరుగుతూ ఉంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా రెస్పాండ్ అయ్యి దానిపైన మాట్లాడటం కానీ దానిపైన కోర్టులో మూగు చేయటం కానీ ఎటువంటి ప్రయత్నం కూడా చేయలే. పాపం అక్కడ ఉన్నటువంటి ఉదయభాను కొంత మాట్లాడాడు తప్ప. దీంతో మరలా ఆ కృష్ణారావు గారు ఎవరైతే సుజనా తరపున వేసినటువంటి పిటిషన్ వేసినటువంటి కృష్ణారావు గారు మరలా ఆయన కోర్టుకి అప్పీల్ అయ్యారు. ఇదేంటి ఇంత అన్యాయం జరుగుతూ ఉందో, మరలా మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పాటించట్లేదని. వెంటనే ఈరోజు మరలా తెలంగాణ హైకోర్టు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి విలువ లేకుండా వ్యవహరిస్తున్నారా? ఎందుకు మీకు అసలు నేషనల్ హైవే అనేటువంటిది మీ పరిధిలో ఎలా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అమలు అవ్వాలి కానీ మీరెట్లా ఇచ్చేస్తారని చెప్పని కూడా ప్రశ్నించింది. దీంతో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నిలుపుదల చేస్తూ దాన్ని కొట్టివేస్తూ ఈ కేసును ఈ నెల 17వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. ఎక్కడా కూడా అంబులెన్స్ ఆపొద్దు, ఎక్కడైనా సరే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ హాస్పిటల్ అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా కానీ చికిత్సగా అనుమతించాల్సిందని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతుంది, ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది? అన్నదమ్ముల వలె కలిసి ఉందాం అనుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి ఘోరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా బాధిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే అంబులెన్స్ని ఇటువంటి పరిస్థితుల్లో నిలుపుదల చేయటం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత ఇది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అందరూ గమనించాల్సినటువంటి అంశం, ఫస్ట్ వేవ్ ఎక్కడైతే కోవిడ్ మొదటి వేవ్ వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ బయలుదేరుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్డర్స్లో ఏపీ పోలీసులు వాళ్ళందరినీ కూడా ఆపివేశారు. మీరు ఆంధ్రప్రదేశ్ రావటానికి లేదన్నారు, సొంత గ్రామాలకి సొంత ఇంటికి రావటానికి లేదని ఫస్ట్ వేవ్ అప్పుడు నిలుపుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ రోజు పెద్ద ఎత్తున గొడవ జరిగి ఘర్షణ జరిగి సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన పెద్ద విమర్శలు వచ్చినప్పుడు తర్వాత అనుమతి ఇచ్చారు. అంటే ఆ రోజు కోవిడ్ వచ్చింది అనేటువంటి అనుమానంతో ఆ రోజు ఆ రకంగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి వాదన మా పేషెంట్లకి ఇక్కడ బెడ్స్ లేకపోతే అక్కడి నుంచి రోగులు వచ్చిన తర్వాత ఇక్కడ మేము బెడ్స్ ఎట్లా కేటాయిస్తాము, మా ప్రయోజనాలు మాకు ముఖ్యం కదా అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాకుండా ఎందుకు ఆపింది అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఏదైనప్పటికీ ఎక్కడైతే ఒక సామాజిక బాధ్యతతో ఎవరైతే సుజనా చౌదరి గారి తరపున వేసినటువంటి కృష్ణారావు గారు కావచ్చు, సుజనా చౌదరి ఎంపీ కావచ్చు, ఈ బాధ్యత తీసుకొని ఈ 2 రాష్ట్రాల మధ్య వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, ఆరోగ్యకరమైన సమస్య, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి సమస్య పైన పరిష్కారం దిశగా అడుగులు వేయటం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కావచ్చు తెలంగాణ ప్రజల్లో కావచ్చు ఎవరిదైనా ప్రాణమే కదా, ఆ ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం పైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీశైలం. ఎస్ వంశీ గారు, ఈ అంశం పైన మరిన్ని వివరాలు అందించడానికి సైదబాబు గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. యా సైదబాబు, ఏంటి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి
ఉత్తర్వులు ఏంటి, దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థాన హైకోర్టు ముందు ఒక వాదన వినిపించింది. గతంలో ఏదైతే హైకోర్టు అంబులెన్స్ను నిలుపుదల చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అని గతంలో హైకోర్టు వ్యాఖ్యానించి ఒక ఆర్డర్ ఇచ్చిందో, దాంట్లో ఒక విషయాన్ని స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ముందు ఈ విధంగా నిర్ణయం తీసుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఏమైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏమైనా ఏర్పాటు చేశారా, ఒక కాల్ సెంటర్ని ఏమైనా ఏర్పాటు చేశారా, ఒకవేళ ఇతర రాష్ట్రాల నుంచి వద్దామనుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఏదైనా ఏర్పాటు చేయాలి కదని అడిగినప్పుడు, ఏదైతే నిన్న సాయంత్రం ఈ ఏదైతే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే ముందు దాంట్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఒక ల్యాండ్లైన్ నెంబర్ని అదేవిధంగా ఒక మొబైల్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించిన తర్వాతనే బెడ్ల అవైలబిలిటీ ఉంటే కనుక రావాలి అని చెప్పేసి అని, అదర్వైజ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాహనాలని అంటే అంబులెన్స్ నిలుపుదల చేయాలని చెప్పేసి అని ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ దీంట్లో 45% ఇతర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో బెడ్లతో ఆక్యుపెన్సీ అయిపోయి ఉంది. కేవలం 55% కూడా ఇప్పుడు ఏదైతే కొత్తగా ఈ ఫంగస్ ఏదైతే వస్తుందో, బ్లాక్ ఫంగస్ ఏదైతే వస్తుందో, దీనికి సంబంధించినటువంటి కేసులు పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే రోగుల సంఖ్య, కోవిడ్ పేషెంట్ల సంఖ్య పెరిగితే ఈ పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ కోవిడ్కి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవాలని చెప్పేసి అని ముందుగా ఇక్కడ అవైలబిలిటీని బట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినప్పటికీ దానికి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. అదేవిధంగా ఏపీ నుంచి కూడా దమ్మాలపాటి శ్రీనివాసరావు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ పైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉత్తర్వులని, అదేవిధంగా కేంద్రం ఏదైతే ఈ అంబులెన్స్కు సంబంధించినటువంటి అత్యవసర సర్వీసెస్లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, అంతేకాకుండా హైకోర్టు న్యాయస్థానం చెప్పిన తర్వాత ఈరోజు కూడా అంబులెన్స్ నిలుపుదల చేయటువంటి కోర్టుకి వాదనలు వినిపించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి కానీ దమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడడం, ఈ వ్యాఖ్యలు హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించి ముందు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. ఈ స్టే ఫర్దర్ వాదనలు అంటే జూన్ 17 వరకు కొనసాగుతుంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఫర్దర్గా ఆర్గ్యుమెంట్స్ వింటాం, అప్పటి వరకు కూడా ఈ స్టేని కొనసాగించాలని తెలియజేసింది. ఈ విధంగా తెలియజేసిన తర్వాత కూడా ఈరోజు సాయంత్రం 5:30 తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయింది. రామవరం దగ్గర కావచ్చు, కర్నూలు మహబూబ్ నగర్ బోర్డర్ దగ్గర కావచ్చు, ఇది సేమ్ వాహనాలని నిలుపుదల చేయటం ఏంటి అని అడిగితే మాకు ఇంకా హైకోర్టు నుంచి స్టే ఇచ్చినటువంటి ఆర్డర్స్ మాకు రాలేదని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో అసలు హైకోర్టు న్యాయస్థానం స్టే ఇచ్చి క్లియర్గా చెప్పినా కూడా జోక్యం చేసుకోవద్దు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పినా కూడా ఇంకా 5:30 అదే పరిస్థితి కొనసాగింది అని అంటే ఎటువంటి గౌరవిస్తున్నారనేది మనం ఆలోచన చేయాలి. వంశీ గారు రైట్, వంశీ గారు ఇందులో ఒకటే ఒక సింగిల్ పాయింట్, ఇందులో అసలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయలా. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణారావు గారు వేసినటువంటి పిటిషన్లో కూడా ఇంక్లూడ్ కాల, కృష్ణారావు ప్రతివాదులుగా చేర్చాడు, ఆంధ్రప్రదేశ్కు బాధ్యత లేదా అనేటువంటి దాన్ని ప్రశ్నిస్తూ ప్రతివాదులుగా చేర్చినటువంటి నేపథ్యంలో చివరికి అడ్వకేట్ జనరల్ వచ్చి మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, ఇటువంటిది మంచి పని కాదని చెప్పి ఆయన ఇప్పుడు మాట్లాడటం జరిగింది. అంటే ఇంత బాధ్యత అంశంలో ఇంత ప్రభుత్వం రఘురామ కృష్ణరాజు మీద చూపించినటువంటి శ్రద్ధ దాని మీద చూపిస్తే బాగుండేది కదా. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ చేయడానికి ఏపీసీఐడి పోలీసు తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చినప్పుడు అంబులెన్సులు కూడా అనుమతిస్తే ప్రాణాలు నిలబడతాయి కదా. అది ముఖ్యమా ఇది ముఖ్యమా అని అంటే ఏది ముఖ్యం, ప్రాణం ముఖ్యం కదా శ్రీశైలం. ఎస్ ఓకే వంశీ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎనాలిసిస్. సూపర్ ప్రైమ్ టైం కంటిన్యూ అవుతుంది, ఒక చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్, కీప్ వాచింగ్ మహానీస్. సిపిఐ నారాయణ గారితో ఎస్.